స్విచ్ ఆఫ్. ఇవాళ కూడానా వివేక్ అన్న జయగణేష్ అన్న నా నంబర్ని బ్లాక్ చేసినట్టున్నారు. నీకు మీ నాన్న చూస్తే పాపం అనిపించడం లేదా? ఏంటి సైలెంట్ అయ్యో? ఇలాంటి క్వశ్చన్కి పెద్దవాళ్ళు బదులు చెప్తేనే మెచ్యూర్డ్గా ఉంటుంది. లేదులే, చెప్పి చూడు. అవునే, నాన్న చూస్తే పాపమని అనిపిస్తుంది. నేను ఎదిరించినట్టు ఇంకా ఏ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇలా ఎదిరించి ఉండదు. అందుకే వాడు నాన్న నిన్ను మార్చి మార్చి బంతాడు ఆడుకుంటున్నారు. అటు వస్తే ఇటొచ్చి తీరాలి, ఇటొచ్చినా అదే కథ. నాన్నని తలుచుకునేయడం కంటే వాళ్ళని తలుచుకునే ఎక్కువ ఏడుస్తున్నాను. కానీ ఒకటి, నా ఏడుపు చూసి తట్టుకోలేక నాన్న ఏదో ఒక రోజు అడ్జస్ట్ అయిపోతారు. అర్థమయ్యేటట్టు చెప్పాలి వాడికి. నాన్న సంతోషాన్ని నా సంతోషాన్ని పాడు చేస్తున్నాననుకొని మనసు రాయి చేసుకుని నన్ను మర్చిపోయినా మర్చిపోతాడు. అలా మర్చిపోతే ఎవరు సంతోషంగా ఉండలేరని తనకి అర్థమయ్యేలా చెప్పాలి. కానుకోకిల, ఎవరది? ఆటో. నువ్వా పాపా? అదేంటి, ఆటో బయట నుంచి ఆటో నావటానికి ఆటో అని పిలుస్తారు, నువ్వేంటి ఆటో లోపల కూర్చొని ఆటో అని పిలుస్తున్నావు? ఆటోని ఆపడానికే. వై? ఒక 5 మినిట్స్ ప్లీజ్. ఆహా, 5 నిమిషాల్లో అర్జునుడు వచ్చి విల్లు విరిచేస్తాడా? ప్లీజ్ అర్థం చేసుకోండి, వాడిని చూసి వెంటనే వచ్చేస్తా. కుదరదమ్మా, ప్లీజ్ కుదరదు. నా గురించి తెలిసి కూడా కుదరదంటున్నావా? నువ్వు ఎంత పెద్ద ఇస్తావైనా కుదరదు. ఓసి పాపిష్టిగాను, దీనికి ఎంత ధైర్యం? ముందుని పని చెప్తా. ఓసి బుడంకారి, నిన్ను ఎలా పట్టుకుంటారో చూడు. అయ్యో చెప్పేది మా మీ నాన్న తిట్టారమ్మా. ఏంటి మర్యాద లేకుండా పోరా? నన్ను చండాలని తిట్టినా పర్వాలేదమ్మా, రామ్మ ఇంటికి వెళ్దాం. చెప్పాను రామ్మ, నీకు దండం పెడతాను రామ్మ. అమ్మ నాన్నగారు ఊరుకోరు. అరే పోయా, ఏంటి బాబు బాగా చిక్కుపోయావు, రోజు ఎగ్ బోండాలు తిను. మామా, ఈ అర్జున్ గారు ఏంటి రా మారనే మారడా? ఈ పొట్టు దింటారు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసింది, వాళ్ళు లేడని చెప్పు. విషయం ఏంటో కనుక్కొని పంపించేసాయి. చెప్పమ్మా. ఏంటి నా అర్జున్ రమ్మంటే మీరిద్దరు వచ్చారు? వాడు ఇక్కడ లేడమ్మా. అబద్ధం చెప్పకండి అన్నా. సీరియస్గానే చెప్తున్నా, వాళ్ళు లేడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, నేనే వెళ్ళి చూసుకుంటాను. ఏది ఆగు, చెప్తుంటే విడిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? వాళ్ళు లేడని చెప్పానుగా. వాడు ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అది నీకు చెప్పదని మాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఎరా ఏ, నేను వెళ్ళి వాడి తపస్సుకి భంగం కలిగిస్తాను. అవును, నువ్వు భంగం కలిగిస్తావనే మనసుకి ఇంత పాట క్వాలిటీ ఉందో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ పాట కూడా ప్రశాంతంగా వినొచ్చమ్మా, కానీ వాడు దానికి ఇచ్చే పెర్ఫార్మెన్సే తట్టుకోలేకపోతున్నావు. ఇందులో నా తప్పే ఉందన్నా? నువ్వేం తప్పు చేయలేదమ్మా, వాడు తప్పు చేయలేదు, మీ ఇద్దరు కలిశారు కదా, అదే తప్పు. మామా, నువ్వు అన్నది కొత్తగా ఉంది, ఎప్పుడు తట్టింది? ఇప్పుడే, తర్వాత కూడా చూడు. ఆఫీస్ లో మీ లవ్ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. అందరూ వాడిని మినీ కోక్ స్పెషలిస్ట్ అని ఏడిపిస్తున్నారు, అందుకు నేను నిన్నని కించపరచట్లేదు. చాలన్నా చాలు, నాకంతా అర్థమైంది. బట్ అన్నా ప్లీజ్, అతను ఎక్కడున్నాడు? నన్ను చెల్లెలు ప్లీజ్. చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చెల్లెలు చింతకాయ తొక్క అంటుంది ఏంటది? నువ్వు నా సొంత చెల్లెలు అనుకునే చెప్తున్నానమ్మా. రోజర్ రోజర్ రోజర్, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, వేరువేరుగా కలిసి ఉండడం వర్కౌట్ అవ్వదమ్మా.
నీ ఇద్దరి కథని సినిమాగా తీస్తే ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని ఉతికారేస్తారు. కొంచెం ఆలోచించమ్మా. ఎవరైనా మీ ఫోటో తీసి నెట్ లో పెట్టారే అనుకో, మీ లవ్ కామెడీ పీస్ అవుతుందమ్మా. అర్థం చేసుకోనంటుంది. మీరే ఫోటో తీసి నెట్ లో పెట్టేలా ఉన్నారే, అసలు సమస్య ఏంటో నాకు అర్థమైందన్నా. ఇదిగో ఈ యూనిఫామ్, ఇదే వాడి ప్రాబ్లం. కానీ నెక్స్ట్ ఇయర్ నేను కాలేజ్కి వెళ్తే అది మారిపోతుంది. కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ మనసుకు యూనిఫామ్ వేసుకుని ఉన్నారు, దాన్ని మార్చలేకపోతున్నాను. వాడు నాలా ఆలోచించేవాడు కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించేవాడు. వాడు వస్తాడు, తప్పకుండా నాకోసం వస్తాడు. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. శక్తి లేదురా, ముళ్ళ కిరీటం మూర్చే వచ్చి ముసిగిరేనురా. BR 27 out of 200. శ్రీలేఖ 160 out of 200. రోడ్డు మీది రోజాలకు రోషమేలవా, కోరినట్టే కథే ఉంటే అది ప్రేమ కాదురా. ప్రేమ పుట్టాక ఈ వయసంతా ఎత్తురాదురా. ఎక్కడున్నావురా? వచ్చేదారిలో బాగా ప్రాబ్లం అయిందిరా, అందుకని మధ్యలో దిగేసి రూమ్ బుక్ చేసుకుని మందడు మొదలు. రెండు రోజుల నుంచా? ఎక్కడ
అర్జున్, అర్జున్ యూ షుడ్ ఫేస్ ద ట్రూత్ ఆన్ యువర్ ఫేస్ అర్జున్. మీ అమ్మగారికి బెడ్ సోర్స్ వచ్చాయి. ఇట్స్ ఎ డెడ్లీ థింగ్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆల్సో. యు నో ఇట్ రైట్? అందువల్ల అందువల్ల ఏముంది, తను చావడానికి ముందే మనమే మెరిసి కిల్లింగ్ చేద్దామని డాక్టర్ గారు చెప్తున్నారు. డాక్టర్ గారు, ముందు కాక్రోచ్ మిస్ అలర్ట్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేనట్లు చూడు. వచ్చినప్పుడు చూస్తూనే ఉంటాను. హాస్పిటల్ కలిసి అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. మీ అమ్మగారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో నాడలో ఆవిడ చనిపోతారు. రే, మీ అమ్మాయి ఇలా చావడమా లేక కుళ్ళిపోయి చావడమా అనేది నీ చేతిలో ఉందని డాక్టర్ గారు అంటున్నారు. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. చదల్లా, మా అమ్మ ఖచ్చితంగా మామూలు మనిషి అవుతుంది డాక్టర్. దేవుడు తలుచుకున్నా సరే మీ అమ్మను కాపాడలేడు. నీ మూర్ఖపు నమ్మకాన్ని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయి. ముసుకులు కసి ఉండలేరా? సరైన ఉండొచ్చు సార్. దేవుడు ఉన్నాడని మీరు నమ్మచ్చు, మా అమ్మ మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నేను నమ్మకూడదా? నీ పేరుని బ్లేడ్ తో నా చేతి మీద చెక్కాను చూడు. స్పెల్లింగ్ మిస్టేక్. నా పేరు స్పెల్లింగ్ డిఏవైఏ, టిహెచ్ఐవైఏ కాదు. దియా, నాలుగు లెటర్లేనా? ఓ మై గాడ్. సరే పర్వాలేదు, ఐదు లెటర్స్ రాసి బ్లడ్ అంతా వేస్ట్ అయింది, కొంచెం కన్సిడర్ చేయమ్మా ప్లీజ్. దియా, బతిమాలకు. లేదు పర్వాలేదు, ప్లీజ్ దియా. పో మా పో, ఆ వీటి చివరు ఒకరు ఉంటారు కదా, వాడితో లైఫ్ షేర్ చేసుకో, పో. అదే జెండా ఖాన్ లా ఉంటాడే కలీఫుల్లా ఖాన్, వాడి గురించి. అయినా నువ్వు ఇంకా ఫైవ్ లెటర్స్ గురించి.